హలోస్ నేను మినిలిబా వెల్కమ్ టు పీజే న్యూస్ బాగుంటుంది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వస్తే మంచి జరుగుతుందని అది అంటే ఇప్పుడు మంచి జరగట్లేదా మీకు మంచి జరగట్లేదా జరగట్లేదు అని కాదు మా నమ్మకం మాకు మాకు నమ్మకం అంటే పేదలకు అందరికీ మేలు చేస్తున్నారు మేడం జగన్మోహన్ రెడ్డి కానీ వచ్చాడు అంతా అప్పుల్లో గెలిపింది రాష్ట్రం అంతా ఇప్పటికే చాలా వరకు పేదవాళ్ళందరికీ స్కీమ్స్ ఇస్తున్నారు సో ఈవెన్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా స్కీమ్స్ ఇస్తున్నారు కదా సో మీరేం చెప్తారు మిడిల్ క్లాస్ స్కీమ్స్ అంటే మేడం బయట నుంచి లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు అవి ఏం చేస్తారంటేనా పేదలకు ఇచ్చామంటున్నారు మరి రేట్లు అన్నీ పెరిగినాయి కదా మేడం అంటే ఈవెన్ లివింగ్ కాస్ట్ పెరిగిపోయింది బస్ ఛార్జెస్ 3 times పెరిగిపోయాయి కరెంట్ ఛార్జెస్ 3 times పెరిగిపోయాయి నూనె వంట సామాన్ అన్నీ పెరిగిపోయాయి కదా మరి వాటి సంగతి ఏమైపోయింది ఇవి అడిగితే ముందు కన్నా ఎంత శాతం పెరిగిందా అంటారు ఒక 50% పెరిగిందా మేడం ఎగ్జాక్ట్లీ పర్సంటేజ్ మాకు ఐడియా లేదు బట్ జనరల్ బయట చూస్తాం కాబట్టి బయట ఎవరిని అడిగినా కానీ చాలా ర్యాష్గా బిహేవ్ చేస్తాం మీన్ లైక్ పనులు చేసుకునే వాళ్ళు మంచి కోపంగా ఉన్నారు ఈవెన్ మనం యూత్ కొద్దిగా బాగుపడాలంటే ఎందుకంటే ఇప్పుడు టీడీపీ చూసాము టీడీపీ సరిగ్గా చేయలేదని చెప్పేసి వైసీపీకి వేసాం వైసీపీ అంతకంటే ఇప్పుడు దరిద్రంగా అయిపోయింది సిచ్యువేషన్ వైసీపీ బెటరా టీడీపీ బెటర్ అంటారా రెండు వేస్టే ఓకే సో మీరేం చెప్పాలనుకున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఇప్పటి వరకు ఎమ్మెల్యేనే కానీ పవన్ కళ్యాణ్ సీఎం ఎలా అవుతారు డెఫినెట్లీ అయ్యే ఛాన్స్ ఉంది మేడం ఎందుకంటే లాస్ట్ టైం అంటే నిజాయితీగా గెలిచాడని చెప్పేసి అంటే అన్ని ఓట్లు వస్తాయని జగన్మోహన్ రెడ్డి గారే నమ్మి ఉండరు నాకు తెలిసి సో అనుకోకుండా గెలిచారు అన్ని సీట్లు అంటే కొన్నిసార్లు జరిగిపోయాయి అంటే మేమైనా సరే ఒకదానికి వేస్తే వేరే దానికి ఓట్లు పట్టడం జరిగింది సో ఆ లెవెల్లో ఏమన్నా వచ్చిండొచ్చు కానీ ఈసారి ఖచ్చితంగా వచ్చుంటారు ఎందుకంటే అంతకుముందు మేము వర్క్ చేసేటప్పుడు భీమవరం గాజు ఒక 2 చోట్ల పోటీ చేశారు కదా సో అప్పుడు ఏం జరిగిందంటే రిగ్గింగ్ సంథింగ్ ఏదో జరిగితే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అడిగారు ఎందుకంటే న్యూస్లో కూడా వచ్చింది అప్పుడు నిజంగానే రిగ్గింగ్ జరిగిందంటారా ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే ఒకసారి పవన్ కళ్యాణ్ గారు గెలిచారని వచ్చిన తర్వాత మళ్ళీ అంటారు మళ్ళీ లెక్క పెట్టారన్నమాట ఓట్స్ లెక్క పెట్టి అప్పుడు మళ్ళీ వైసీపీకి వస్తుందని చెప్పారు ఈసారి ఎలక్షన్స్లో మరి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈసారి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు వస్తారనుకుంటున్నాం అండ్ ఏంటంటే ఇలాంటి అవకతవకలు ఏం లేకుండా డబ్బు పెట్టి కొనకుండా ఇలాంటి ఉంటే ఖచ్చితంగా వస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కరికి అర్థమైపోయింది కాకపోతే అంటే మొన్నటి వరకు వైసీపీ అండ్ జనసేన ఒక్కటే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే మీటింగ్స్ పెట్టాడో అప్పుడు జనం బయటకు వెళ్ళిపోవటం ఇలాంటి చూడటం వల్ల టీడీపీ మళ్ళీ వచ్చింది కానీ ఒకే ఒక ఆప్షన్ మనం బాగుపడాలంటే పవన్ కళ్యాణ్ అంతే మరి ఇక జాబ్స్ కోసం ఏం చెప్పాలి అనుకుంటున్నారు ఇక ఐటీ కంపెనీస్ కోసం ఏం చెప్పాలనుకుంటున్నారు మేడం ఐటీ కంపెనీస్ ఇవన్నీ ప్రస్తుతం మన దగ్గర ఏం లేదు చూస్తున్నాం కదా బయట ఐటీ అన్ని కంపెనీస్ జాబ్స్ లక్షల కోట్లు వస్తున్నాయి అంటున్నారు బయట మన ఎమ్మెల్యేలు ఎంపీలు ఏంది అన్నంటే పవన్ కళ్యాణ్ గారు ఒకళ్ళు వస్తే తప్పించి మనకి ప్రస్తుతం కంపెనీ గురించి మాట్లాడంట ఆలోచన ఎవరికి లేదు అసలు ఏమీ లేదు మన దగ్గర సో ఉంటే బయటకు వెళ్ళిపోవటం లేకపోతే లేదు ఏపీ క్యాపిటల్ కోసం ఏం చెప్తారు క్యాపిటల్ చెప్పారు కదా మేడం అమరావతి ఏదైనా కానీ ఒకటే ఉండాలి మనం ఒక ప్లేస్కి వచ్చామంటే వైజాగ్ మీద ఎందుకు ఫోకస్ పెడుతుంది గవర్నమెంట్ అది వాళ్ళకే తెలియాలి మేడం ఎందుకు G20 కూడా మన వైజాగ్లోనే జరిగింది చూస్తున్నాం కదా మేడం రంగులేస్తున్నారు అంతా ఏముంది నాకు తెలిసి అయితే ఏమి లేదు తిరుగుతున్నాము మా అయితే సెక్యూరిటీస్ ఉంటారు అంతా దోచుకుంటున్నారు అనిపిస్తుంది నాకైతే